కర్ణాటకలో ముదిరిన కుర్చీ కొట్లాట సీఎం పదవి విషయంలో అంటే మొదట్లోనే డీకే శివకుమార్కి సిద్ధరామయ్యకి మధ్య వార్ నడిచింది సార్. ఆ తర్వాత సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా చేశారు, డీకే శివకుమార్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కానీ ఒక్కలేగా సామాజిక వర్గం ఇప్పుడు మళ్ళీ ఆ డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చింది సార్, డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి. ఆ ఒక్కలేగా స్వామీజీ ఒకరు చంద్రశేఖరనాథ స్వామీజీ, డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య వీళ్ళిద్దరి సమక్షంలోనే విజ్ఞప్తి చేశారట సార్ సిద్ధరామయ్యకి, మీరు దిగిపోండి, డీకే శివకుమార్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి. ఏం జరిగే అవకాశం అంటే ఒక్కలిగా స్వామీజీ ఎవరో ఒక్కరంటే మొత్తం ఒక్కలిగా సామాజిక వర్గం మొత్తం డీకే శివకుమార్ అడుగుతుందా? అడిగితే మొన్న ఒక్కలిగలంతా డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి కొట్టేశారా? మొన్న జేడీఎస్కే కొట్టేశారు కదా. జేడీఎస్ బీజేపీ కూటమికే ఒక్కలిగా ప్రాంతాల్లో అత్యధికులు డీకే శివకుమార్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఓటేలే, భారతీయ జనతా పార్టీకి జేడీఎస్కి ఓటేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త డివిజన్ ఉన్నా కూడా లోక్సభ ఎన్నికల్లో ఒక్కలుగా లింగాయత్ ఓటు బీజేపీ వెనకాలకి రాలి. 5 గంటలకే బీజేపీ అన్ని విజయాలు సాధించింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 15 సీట్లు తెచ్చుకుంటారు 8లో ఉన్నారు వాళ్ళే కదా. సో అందువల్ల ఒక సామాజిక వర్గంలో ఒక స్వామీజీ అడిగితే మొత్తం ఒక్కలిగాలంతా అడిగినట్టు కంక్లూజన్ తీయడం ఫస్ట్ తప్పు. సో డెఫినెట్గా ఒక్కొక్క నాయకుడికి వాళ్ళ కాన్స్టిట్యూన్సీస్ సపోర్ట్ ఉంటుంది. సో సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఇద్దరు దే ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ కర్ణాటక వర్డిక్ట్. సో అందులో సిద్ధరామయ్యకు ఆయన సామాజిక బేస్ ఆయనకు ఉంది, అహింద అని, అంటే మైనారిటీలు ఎస్సీ ఎస్టీ బీసీ కోయలేషన్ నిర్మించాడు. ఇది సిద్ధరామయ్య సృష్టించిన వర్డే, కన్నడ అబ్రివేషన్ అహింద అని, అల్పసంఖ్యాక్ ఇట్లా అహింద అని అంటారు. సో అందువల్ల సిద్ధరామయ్యకు ఉన్న బలమైన సోషల్ కోయలేషన్ సిద్ధరామయ్యకు. వాస్తవంగా డీకే శివకుమార్ ఇది ఒక్కలిగా స్ట్రాంగ్ మ్యాన్ అందరూ అనుమానం లేదు, కానీ ఒక్కలిగా జేడీఎస్ అనుకాలు ఉన్నారు, ఇప్పటికీ కూడా జేడీఎస్కి అనుకూలంగా ఉన్నారు. ఒక్కలిగా బెల్ట్లోకి ప్రవేశించడానికి డీకే శివకుమార్ నాయకత్వం ఉపయోగపడుతుంది. కానీ కులాన్ని బట్టి ముఖ్యమంత్రి పదవి నిర్ణయించుతారా? డెఫినెట్గా ఒక ఫ్యాక్టర్గా ఉండవచ్చేమో, కానీ ఒక్కలిగా ఓట్ల కొరకే డీకే శివకుమార్ను నియమిస్తే రేపు అహిందా ఓట్లు పోదా ఇతర వర్గాల ఓట్లు? అల్టిమేట్గా సిద్ధరామయ్య శివకుమార్లు ఇద్దరు ముఖ్యమంత్రి పదవి కొరకు కర్ణాటకలో పోటీ పడ్డారు, పడతారు కూడా భవిష్యత్తులో. ఇది ఒక్క కర్ణాటకలో ఏంది, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ జ్యోతిరాదిత్య పోటీ పడ్డారు, చివరి జ్యోతిరాదిత్య వెళ్ళిపోయారు. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్లు చివరి వరకు పోటీ పడ్డారు, ఉత్తర ఛత్తీస్గఢ్లో భూపేష్ బాగల్ సింగ్ దేవులు చివరి వరకు పోటీ పడ్డారు, మీకు హిమాచల్ ప్రదేశ్లో సుఖేందర్ సింగ్ సుక్కు ప్రతిభా సింగ్లు ఇప్పటికీ పోటీ పడుతున్నారు, స్టిల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డది. రాజకీయాల్లో అందులో కాంగ్రెస్ పార్టీ అంటే పోటీ పడరా? ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి ఎంతమంది పోటీ పడుతున్నారు? మామూలుగా పోటీ ఉందా? సో అందువల్ల అందులో కాంగ్రెస్ పార్టీ మొదలే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో పోటీ పడవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అది పార్టీ దెబ్బతీసుకుంటుందా, పార్టీని తనకు తాను అందులో ఎవరన్నా బయటికి వచ్చి పార్టీకి నష్టం చేసేటువంటి పని చేస్తారా, అప్పుడు సమస్య వస్తుంది. శ్రీ డీకే శివకుమార్ ఆ రకమైన స్వభావం అనేది ఇప్పటివరకు ప్రదర్శించలేదు. ఈజ్ లాయల్ కాంగ్రెస్ మ్యాన్గా ఉన్నాడు. ఆయన పైన ఈడీ కేసులు, కష్టకాలంలో కూడా ఆయన వ్యాపారాలపైన, ఆయన ఆర్థిక పునాదులపైన మోడీ ప్రభుత్వం అటాక్ చేస్తున్న సమయంలో కూడా ఆయన లాయల్టీ టు ద కాంగ్రెస్ అనేది చెక్కుచెదలేదు. అందువల్ల ఇప్పటికైతే సింప్టమ్స్ అయితే మనకు ఎక్కడా కనబడడం లేదు. ఈ క్రైసిస్ వస్తుంది, అందులో డీకే శివకుమార్ ఏదో వెళ్ళిపోతాడు, ఆ రకమైన రాజకీయ వాతావరణం అయితే కనబడుతుంది. బట్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనే నానుడైతే ఎలాగుంటుంది.